ఓకే, గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్. సో ఈరోజు 8 మార్చ్ ఒక కరెంట్ అఫేర్స్ అనేది డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ద ఫస్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే ఏంటంటే, మనం 10th షెడ్యూల్ గురించి డిస్కస్ చేయాలి. బట్ దిస్ క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ 10th షెడ్యూల్, అది గుర్తుపెట్టుకోండి. దిస్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ ది శివసేన కేస్. సో యు నో అబౌట్ శివసేన కేస్. శివసేన కేసులో ఏం జరిగింది? సో ఒక గ్రూప్గా పొలిటికల్ డిఫెక్షన్స్ జరిగాయి అనమాట. సో శివసేన ఫ్యాక్షన్ అండ్ అదర్ ఫ్యాక్షన్గా డివైడ్ అయ్యాయన్నమాట. సో దాంట్లో వచ్చిన కేసే అనమాట. సో దీంట్లో సుప్రీంకోర్టు అనేది కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసింది అనమాట. దాంట్లో ఏంటంటే, దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ది లెజిస్లేటివ్ పార్టీ అండ్ పొలిటికల్ పార్టీ. పొలిటికల్ పార్టీకి లెజిస్లేటివ్ పార్టీకి డిఫరెన్స్ ఉందని చెప్పింది అనమాట. లెజిస్లేటివ్ పార్టీ ఏంటి, నేమ్లోనే ఉంది, లెజిస్లేచర్ అంటే హూ ఇస్ ద మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేచర్ అంటే దీంట్లో ఓన్లీ ఆ పార్టీకి సంబంధించిన లెజిస్లేటర్స్ మాత్రమే ఉంటారు, ఫర్ టైమ్ బీయింగ్ ఆ పార్టీలో మెంబర్స్ అయి ఉంటారు అనమాట. దెన్ పొలిటికల్ పార్టీ అంటే ఏంటి, పొలిటికల్ పార్టీలో లెజిస్లేటర్స్తో పాటు మెంబర్స్ కూడా ఉంటారు. సో లెజిస్లేటర్స్ ప్లస్ మెంబర్స్ ఉంటారు అంటే పొలిటికల్ పార్టీ ఇస్ ఎ బ్రాడర్ టర్మ్, లెజిస్లేచర్ పార్టీ ఇస్ ఏ షార్టర్ టర్మ్ అనమాట. సో ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీ వేటి వేటికి డెసిషన్స్ తీసుకోగలదు, లెజిస్లేటివ్ పార్టీ వేటి వేటికి డెసిషన్స్ తీసుకోగలదు. సో పొలిటికల్ పార్టీ డిసిషన్ తీసుకునేది విప్ని. ఇఫ్ యూ వాంట్ టు అపాయింట్ విప్, పొలిటికల్ పార్టీ డెసిషన్ తీసుకుంటుంది. అలాగే లార్జెస్ట్, సో మనకు లార్జెస్ట్ పార్టీ అయితే లీడర్ని చూస్ చేసుకుంటుంది. సో దే చూస్ ది లీడర్ ఆఫ్ ది పార్టీ, అది పొలిటికల్ పార్టీ చూస్ చేసుకుంటుంది. లెజిస్లేటివ్ పార్టీ ఏం చూస్ చేసుకుంటుంది, ది యాంటీ డిఫెక్షన్స్. ది యాంటీ డిఫెక్షన్స్ కెన్ బి డన్ ఓన్లీ ఆన్ ది లెజిస్లేటివ్ పార్టీస్. అందుకే మనకు ఆర్టికల్, సో మనకు 10th షెడ్యూల్ ఓన్లీ టాక్స్ అబౌట్ ది లెజిస్లేటివ్ పార్టీ, డిఫైన్స్ ది లెజిస్లేటివ్ పార్టీ, బట్ పొలిటికల్ పార్టీని డిఫైన్ చేయదన్నమాట మనకు యాంటీ డిఫెక్షన్. అది సుప్రీంకోర్టులో చెప్పారనమాట. సో మనకు లెజిస్లేటివ్ పార్టీయే డెసిషన్ ఏం తీసుకోదు, పొలిటికల్ పార్టీయే విప్ కానీ వీటికి సంబంధించిన డెసిషన్స్ తీసుకుంటుందని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట. సో నౌ వి లుక్ అట్ ది క్వశ్చన్. ద 10th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డిఫైన్ ద లెజిస్లేటివ్ పార్టీ యాజ్ ద గ్రూప్ కన్సిస్టింగ్ ఆఫ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీ ఇన్ ద హౌస్ ఆఫ్ పార్లమెంట్ ఆర్ స్టేట్ లెజిస్లేచర్. సో దట్ ఈస్ కరెక్ట్ స్టేట్మెంట్. అన్లైక్ లెజిస్లేటివ్ పార్టీ, ద టర్మ్ పొలిటికల్ పార్టీ ఇస్ నాట్ డిఫైన్ ఇన్ ది 10th షెడ్యూల్. లెజిస్లేటివ్ పార్టీని మాత్రమే డిఫైన్ చేసి, దెన్ ద విప్ అండ్ ది లీడర్ ఆఫ్ పార్టీ ఆర్ అపాయింటెడ్ బై ది పొలిటికల్ పార్టీ అండ్ నాట్ లెజిస్లేటివ్ పార్టీ. దట్ ఈస్ ఆల్సో కరెక్ట్ స్టేట్మెంట్. ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్, ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది సెకండ్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్, ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సో బికాస్ మనకు ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ విచ్ టాక్స్ అబౌట్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ గురించి మాట్లాడుతుంది అనమాట. అందుకని న్యూస్లోకి వచ్చి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఎవరికి ఉంటుంది? ఎనీ వన్ కెన్ హ్యావ్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎక్స్ప్రెషన్ ఆర్ ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే ఉంటుందా అంటే, సో ఓన్లీ సిటిజన్స్, ఓన్లీ ద సిటిజన్ కెన్ హ్యావ్ ది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది అంటే, మనకు ఆర్టికల్ 370 అబ్రోగేషన్ అనేది జరిగిందనమాట. అప్పుడు ఒక జర్నలిస్టు ఈ అబ్రోగేషన్ని బ్లాక్ డే అన్నారనమాట. అందుకని న్యూస్లోకి వచ్చింది. ఆయన పైన కేసు వేశారు, బట్ సుప్రీంకోర్ట్ స్క్వాష్ దోస్ కేసెస్. అంటే ద పర్సన్ హ్యావ్ ది రైట్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్ అని చెప్పారనమాట. సో దే హ్యావ్ ది రైట్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్ అండర్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ, బికాస్ హీఈస్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. సో ఆయనకి పవర్స్ ఉంటాయి. బట్ 19 క్లాజ్ 2లో, సో వీ హ్యావ్ 19 క్లాజ్ 2లో దేర్ ఆర్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్. అంటే నువ్వు కావాలంటే ఆ స్పీచ్ని రిస్ట్రిక్ట్ చేయొచ్చు. ఏ సిచ్యువేషన్లో రిస్ట్రిక్ట్ చేయొచ్చు? సెక్యూరిటీ ఆఫ్ స్టేట్ టైంలో, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్లో, పబ్లిక్ ఆర్డర్లో, డీసెన్సీలో, కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్లో, డిఫమేషన్లో, ఇన్సైట్మెంట్ ఆఫెన్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ సావర్నిటీ ఆఫ్ ఇండియా. సో ఈ సిచ్యువేషన్స్లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ రిస్ట్రిక్ట్ చేయొచ్చు అనమాట. సో అది 19 క్లాజ్ 2లో మెన్షన్ చేశారు. 19 క్లాజ్ 1 క్లాజ్ 2లో ఏంటి, సిటిజన్కి మాత్రమే ఈ రైట్ టు క్రిటిసైజ్ అనే రైట్ ఉంటుందని మెన్షన్ చేశారు. సో నౌ లుక్ అట్ ఎవ్రీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ది రైట్ టు క్రిటిసైజ్ ది గవర్నమెంట్ ఆర్ ఎక్స్ప్రెస్. అంటే ఎవ్రీ రెసిడెంట్కి లేదు, ఓన్లీ సిటిజన్కి మాత్రమే ఉంటుంది. దిస్ ఇస్ ద రాంగ్ స్టేట్మెంట్ హియర్. దెన్ అన్ ఆపర్చునిటీ టు పీస్ఫుల్లీ ప్రొటెస్ట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ. ఇది సుప్రీంకోర్టు ఇచ్చిన స్టేట్మెంట్ అనమాట. దిస్ ఇస్ ద రైట్ స్టేట్మెంట్.
ఇప్పుడు ఆప్షన్ ఏంటి? ఆప్షన్ డి ఇస్ ది రైట్ వన్. స్టేట్మెంట్ వన్ ఇస్ ఇన్ కరెక్ట్ అండ్ స్టేట్మెంట్ టూ ఇస్ కరెక్ట్. నౌ వీ లుక్ అట్ ది నెక్స్ట్ ఆప్షన్. సో ఆర్టికల్ 153 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా డీల్స్ విత్ ది కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. సో లెజిస్లేటివ్ కౌన్సిల్స్ గురించి ఆర్టికల్ 153 చూసుకుంటారా? నో. సో దెర్ ఇస్ అన్ ఆర్టికల్ కాల్డ్ ఆర్టికల్ 171. ఆర్టికల్ 171 టాక్స్ అబౌట్ ది కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్. కాంపోజిషన్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఎవరెవరు ఉండాలి లెజిస్లేటివ్ కౌన్సిల్లో, ఎలా ఎలెక్ట్ అవుతారు లెజిస్లేటివ్ కౌన్సిల్. సో దీంట్లో ఏంటంటే ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్. ఇట్ ఇస్ లెంగ్త్ 1/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. లెజిస్లేటివ్ అసెంబ్లీ కన్నా 1/3 ఉండాలి, బట్ ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్, ఇట్ షుడ్ నాట్ బి లెస్ దాన్ 40 members. 40 members కన్నా తక్కువ ఉండకూడదు అండ్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ 1/3 ఆఫ్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉండాలి. దాంతోపాటు ఎవరెవరు వీళ్ళని ఎలెక్ట్ చేస్తారో కూడా ఆర్టికల్ 171లోనే ఉంటుంది అన్నమాట. ఎవరెవరు ఎలెక్ట్ చేస్తారు వీళ్ళని? సో మనకు 1/6 ఆఫ్ ది మెంబర్స్ గవర్నర్స్ చూస్ చేసుకుంటారు. సో ఇట్ హాస్ బీన్ చూసెన్ బై ది గవర్నర్, నామినేట్ చేస్తారనమాట డిఫరెంట్ ప్రొఫెషన్స్ నుంచి, ఆర్ట్, ఆర్కిటెక్చరు, కోఆపరేటివ్ సొసైటీస్, వీటి నుంచి ఎలెక్ట్ చేస్తారు. దెన్ 1/3 ఆఫ్ ది మెంబర్స్ని టీచర్స్ ఎలెక్ట్ చేసుకుంటారు, టీచర్స్. దెన్ నెక్స్ట్ 1/3 ఆఫ్ ది మెంబర్స్ని, సారీ 1/3 ఆఫ్ ది మెంబర్స్ని మనకు పంచాయత్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఎలెక్ట్ చేసుకుంటాయి. నెక్స్ట్ 1/3 ఆఫ్ ది మెంబర్స్ని, సో ఇట్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ బై ది లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుంటారనమాట. దెన్ 1/12 ఆఫ్ ది మెంబర్స్, 1/12 ఆఫ్ ది మెంబర్స్ని టీచర్స్ సెలెక్ట్ చేసుకుంటారు. దెన్ 1/12 ఆఫ్ ది మెంబర్స్ని గ్రాడ్యుయేట్ సెలెక్ట్ చేసుకుంటారు. ఇలా ఎలక్షన్ అనేది ఉంటుందన్నమాట మనకు దీంట్లో. అంటే వీళ్ళని గవర్నర్ నామినేట్ చేసేటప్పుడు డిస్క్రిషనరీ పవర్ యూజ్ చేసి నామినేట్ చేస్తారా అంటే నో. సో గవర్నర్కి డిస్క్రిషనరీ పవర్ లేదు. హీ షుడ్ ఫాలో ది ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. సో కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ కంపల్సరీని సుప్రీంకోర్టు చెప్పింది అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. నవ్ వీ లుక్ అట్ ది స్టేట్మెంట్స్. సో ఆర్టికల్ 153 కాదు, ఆర్టికల్ 171 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ చెప్తుంది కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ ఇన్కరెక్ట్. దెన్ 1/3 ఆఫ్ ది టోటల్ నెంబర్ ఆఫ్ సీట్స్ కన్నా తక్కువ ఉండాలి లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఇది కరెక్ట్ అండి. సో 1/6 ఆఫ్ ది టోటల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆర్ నామినేటెడ్ బై ది గవర్నర్ ఇన్ హిస్ ఆర్ హర్ ఓన్ డిస్క్రిషన్. ఆయన డిస్క్రిషనరీ పవర్ వాడతారా? నో. ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ వాడతారు. సో ఆబ్వియస్లీ దిస్ ఆల్సో రాంగ్. ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ రైట్ హియర్, ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఇస్ రైట్ హియర్. నౌ we look at the next. So we look at the next question. Next question is women in making in the part of constitution. Ante ye women leaders unnaru manaku constituent assembly lo ever ever women members unnaru ani adigaru anamata. Enduku news lo vachindante manaku hindulo mention chesaru regarding the constituent assembly. There are majorly 15 members. 389 members unte overall ga constituent assembly lo 15 members maatrame women unnaru anamata. సో దాంట్లో మేజర్ ఉమెన్ ఎవరు? సో యునో స్వామినాథన్, దుర్గాబాయ్ దేశ్ముఖ్, దెన్ బేగం ఐజస్ రసూల్, దెన్ లీలా రాయ్, రేణుకా రాయ్, సుచేత క్రిప్లాని. సో వీళ్ళంతా మేజర్ ఉమెన్ అనమాట, సరోజీ నాయుడు. సో వీళ్ళంతా మేజర్ ఉమెన్. సో అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ లుక్ అండ్ టెల్ మీ. సో యానీ మాస్కరీన్ ఉన్నారు, దుర్గాబాయ్ దేశ్ముఖ్ ఉన్నారు, సరోజీ నాయుడు ఉన్నారు, సుచేత క్రిప్లాని ఉన్నారు, దెన్ విజయలక్ష్మి పండిట్ ఉన్నారు. సో ఆల్ 5 ఆర్ ప్రెజెంట్ ఇన్ ది కాన్స్టిట్యూషన్ మేకింగ్ ఆఫ్ ఇండియా. సో ద నెక్స్ట్ క్వశ్చన్, సో నెక్స్ట్ ఇస్ 5th క్వశ్చన్. సో ఇది కూడా ఉమెన్ గురించి. ఎందుకు ఉమెన్ గురించి వచ్చిందంటే ఎస్టర్డే వాజ్ ఎ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే, 8 March వాజ్ ఎ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కాబట్టి న్యూస్లోకి వచ్చి. రజియా సుల్తానా, సో లుక్ అట్ రజియా సుల్తాన్. సో రజియా సుల్తానా, సో రజియా సుల్తానా ఇస్ ద ఫస్ట్ ఫీమేల్ రూలర్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్. ఢిల్లీ సుల్తనేట్ టైంలో ఫస్ట్ ఫీమేల్ రూలర్ అనమాట రజియా సుల్తాన్. నౌ దెన్ సుచేత క్రిప్లాని. సో ఈమె వెస్ట్ బెంగాల్ చీఫ్ మినిస్టర్గా ఉండింది అనమాట. వెస్ట్ బెంగాల్ ద ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండ్ ది లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఉమెన్. సో 1967 వరకు షీఈస్ ద లాంగెస్ట్ సర్వింగ్ చీఫ్ మినిస్టర్ ఇన్ వెస్ట్ బెంగాల్. సో మనకు సుచేత క్రిప్లాని అనమాట. దెన్ యునో ఇందిరాగాంధీ. సో ఇందిరాగాంధీ ఇస్ ద ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఇప్పటికీ ఫస్ట్ అండ్ ది లాస్ట్, ఇప్పటి వరకు ఎవరు లేరు కాబట్టి షీఈస్ ద ఓన్లీ ప్రైమ్ మినిస్టర్ టు షీఈస్ ఎ ఉమెన్. సో రజియా సుల్తాన్ ఫస్ట్ ఉమెన్
అండ్ ది ఓన్లీ ఉమెన్ ఆఫ్ ఢిల్లీ సుల్తనేట్. సుచేత కృప్లాని ఫస్ట్ ఎవర్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఎనీ స్టేట్ ఇన్ ఇండియా. దెన్ ఇందిరాగాంధీ ఫస్ట్ అండ్ ఓన్లీ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆల్ ద త్రీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్, ఆల్ ఆర్ కరెక్ట్ హియర్. నౌ వి లుక్ అట్ ది సిక్స్త్ క్వశ్చన్. సో జూట్ క్రాప్ గురించి ఇచ్చారు. జూట్ క్రాప్ గురించి న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మినిమం సపోర్ట్ ప్రైస్ జూట్కి అనౌన్స్ చేశారనమాట ఈ సీజన్కి, అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. యూ లుక్ అట్ హౌ జూట్ క్రాప్స్ జనరల్ లుక్స్ లైక్. సో జూట్ ప్లాంట్ లాగా ఉంటుంది, దెన్ యూ మేక్ ఇట్ టు రా జూట్, దెన్ యూ కెన్ మేక్ ఇట్ టు జూట్ స్టిక్స్గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు జూట్ క్రాప్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. సో జూట్ క్రాప్ సో జూట్ క్రాప్కి మేజర్గా కొన్ని కండిషన్స్ ఉండాలన్నమాట. ఇట్ కెన్ నాట్ లెస్ దాన్ 14 degrees centigrade ఉన్నా, లేదా గ్రేటర్ దాన్ 42 degrees celsius టెంపరేచర్ ఉన్నా జూట్ క్రాప్ పండించలేవు అనమాట. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అనమాట. సో దాంతోపాటు వాటర్ లాగింగ్ సిచ్యువేషన్ ఉన్నా సరే జూట్ క్రాప్ పండదు అనమాట. అలాగే లెస్ దాన్ 100 mm రైన్ఫాల్ ఉన్నా జూట్ క్రాప్ పండదు అనమాట. దెన్ జూట్ క్రాప్ మేజర్గా ఇండియా ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ జూట్. సో ఇండియా సెకండ్ అనమాట, దాంట్లో కూడా వెస్ట్ బెంగాల్ ఇస్ ది లార్జెస్ట్ ప్రొడ్యూసర్. 70-80% వెస్ట్ బెంగాలే ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. దెన్ బంగ్లాదేశ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది. బంగ్లాదేశ్ కూడా ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట జూట్ క్రాప్. సో దిస్ ఇస్ జూట్ క్రాప్ మనం మేజర్గా ఎక్కడెక్కడ వాడతాం. సో జూట్ క్రాప్ మేజర్గా మనం ఈ గన్నీ బ్యాగ్స్ కానీ ది స్టోరేజెస్ కోసం కానీ ఫుడ్ స్టోరేజ్ కోసం వాడతాం అనమాట. సో నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. సో జూట్ ఈస్ ద సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వెజిటబుల్ ఫైబర్ ఆఫ్టర్ కాటన్. ఎస్, సో కాటన్ తర్వాత ఎక్కువగా వెజిటబుల్ ఫైబర్ ఇది అనమాట. సో జూట్ రిక్వైర్స్ వార్మ్ అండ్ హ్యూమిడ్ క్లైమేట్ విత్ టెంపరేచర్ బిట్వీన్ 24-37 degrees. లెస్ దాన్ 14 ఉండకూడదు, అలాగే గ్రేటర్ దాన్ 42 ఉండకూడదు. సో దిస్ ఇస్ కరెక్ట్. సో వాటర్ లాగింగ్ సిచ్యువేషన్స్ కంఫర్టబుల్ కాదు అన్న, ద వాటర్ లాగింగ్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కల్టివేషన్. సో దిస్ ఇస్ ఎ రైట్ స్టేట్మెంట్. ఇట్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ గ్రోన్ ఇన్ గ్యాంగస్ డెల్టా. గ్యాంగస్లో ఉండేది వెస్ట్ బెంగాల్గా. సో ఇట్ ఈస్ మేజర్లీ గ్రోన్ ఇన్ గ్యాంగస్ డెల్టా ఓన్లీ. సో ఆల్ ద 4 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది 7th క్వశ్చన్ ఆఫ్ ద డే. 7th క్వశ్చన్, సీ డిఫెండర్స్ 2024 ఎక్సర్సైజ్ ఇస్ అ జాయింట్ ఎక్సర్సైజ్ బిట్వీన్. సో ఇది ఇండియన్, సో దిస్ ఇస్ ద సీ డిఫెండర్స్ ఎక్సర్సైజ్. యు సీ ద కలర్స్, ఇండియా అండ్ యుఎస్, ఇండియా అండ్ యుఎస్. ఇది ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ అనమాట. ఇండియన్ కోస్ట్ గార్డ్స్ అండ్ యుఎస్ కోస్ట్ గార్డ్స్ మధ్య ఎక్సర్సైజ్ అనమాట, సీ డిఫెండర్స్ ఎక్సర్సైజ్ 2024. సో ఆబ్వియస్లీ ఇక్కడికి వచ్చేసరికి బి ఇస్ ది కరెక్ట్ ఆప్షన్ హియర్. నౌ వి లుక్ అట్ ది 8th క్వశ్చన్. సో సాహిత్య అకాడమీ న్యూస్లోకి ఎందుకు వచ్చింది? సో ఇక్కడ చూస్తే సాహిత్యోత్సవ్ అనే ఒక ఉత్సవం చేస్తున్నారు. ఎందుకంటే సాహిత్య అకాడమీ ఫామ్ అయింది 1954లో, నవ్ ఎంత 2024. సో 70 years అయిందనమాట, సాహిత్య అకాడమీ వచ్చి 70 years అయింది. అందుకని ద వరల్డ్స్ లార్జెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ లెటర్స్ చేస్తున్నారనమాట. సో అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. 11-16 March చేస్తున్నారు, అందుకని న్యూస్లోకి వచ్చి. నౌ వీల్ అండర్స్టాండ్ అబౌట్ సాహిత్య అకాడమీ. సో నేను చెప్పినట్టు 1954లో ఫామ్ అయింది, కానీ 1956లో ఇది ఫామ్ అయింది గవర్నమెంట్ రెజల్యూషన్తో ఫామ్ అయింది. దెన్ 1956లో సొసైటీస్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1860 ప్రకారం రిజిస్టర్ అయిందనమాట సాహిత్య అకాడమీ అవార్డు. సో సాహిత్య అకాడమీ అవార్డు ఎవరెవరికి ఇస్తారు? సో జనరల్గా మనకు వచ్చే డౌట్ ఏంటంటే ఇంగ్లీష్ నావెల్స్కి ఇస్తారా లేదా అని డౌట్ ఉంటుంది అనమాట. సో 24 languages అవార్డ్స్ ఇస్తారు, అలాగే ఇంగ్లీష్తో మీరు నావెల్స్ రాసినా లెటర్స్ రాసినా అవార్డ్స్ అనేది ఇస్తారనమాట. నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. సో సాహిత్య అకాడమీ ఇస్ ద నేషనల్ అకాడమీ ఆఫ్ లెటర్స్ అండ్ ఇస్ ద సెంట్రల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ లిటరీ డైలాగ్ పబ్లికేషన్ అండ్ ప్రమోషన్ ఇన్ ఇండియా. సో కరెక్ట్. సో ఎప్పుడు ఫామ్ అయింది? 1954లో. ఇట్ ఈస్ కరెక్ట్. ఎనీ లాంగ్వేజెస్కి లిటరీ యాక్టివిటీస్లో ఉంటుంది 24 Indian languages ఇంక్లూడింగ్ ఇంగ్లీష్. ఇటువంటి వాటిలో ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఇంక్లూడింగ్ ఎక్స్క్లూడింగ్ అని చెప్పేసి. ఇట్ ఇంక్లూడ్స్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా ఇంక్లూడ్ చేస్తారనమాట. సో ఆల్ ద 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఆల్ ఆర్ కరెక్ట్. నౌ వి లుక్ అట్ ది 9th క్వశ్చన్. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. టీ గురించి అడిగాడు అనమాట. సో టీ గురించి ఎందుకు అడిగారు? సో ద టీ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ స్కీమ్
టీ డెవలప్మెంట్ అండ్ ప్రమోషన్ స్కీమ్ అనేది, ఈ స్కీమ్కి 500 crores ఫండ్ అనేది ఇచ్చారనమాట. ఇంతకుముందు 250 crores ఉండేది, ఇప్పుడు ఇంక్రీజ్ చేశారన్నమాట ఫండ్, అందుకని న్యూస్లోకి వచ్చింది. నౌ టీ గురించి ఫ్యూ ఫ్యాక్ట్స్. సో టీ, సో ఇండియా ఇస్ ది సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ ద టీ ఆఫ్టర్ చైనా. సో చైనా తర్వాత సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అనమాట ఇండియా. సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ అయినా ఎక్కువగా ఎక్కువ ఎక్కడ ప్రొడ్యూస్ చేస్తారు? యు సీ అస్సాం కమ వెస్ట్ బెంగాల్, ఈ రెండు రీజియన్సే ఎక్కువ పండిస్తాయి అన్నమాట. సో ఓవరాల్గా మనకు 600,000 hectares టీ అనేది పండిస్తారనమాట. 600,000 hectares 500,000 hectares నార్త్ ఇండియాలోనే ఉంటాయి అన్నమాట. 500,000 hectares నార్త్ ఇండియాలోనే ఉంటాయి, అంటే నార్త్ ఇండియా ఇస్ ది మేజర్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ అనమాట. ఓన్లీ 20% మాత్రమే సౌత్ ఇండియన్ స్టేట్ లైక్ కేరళ కానీ కర్ణాటక కానీ తమిళనాడు కానీ పండిస్తాయి అన్నమాట. సో దెన్ టీకి వచ్చింది ఒక స్పెసిఫిక్ టైప్ ఆఫ్ టెంపరేచర్స్ కావాలి. సో ఇట్ ఈస్ టెంపరేచర్ కంపల్సరీ కావాలన్నమాట. సో ఇట్ షుడ్ బి 15 to 22 degrees Celsius ఆ టెంపరేచర్లో మాత్రమే టీ పండగలదు అన్నమాట. సో దెన్ వీ లుక్ అట్ ది స్టేట్మెంట్స్. అండ్ మనుషులు నీళ్ళ తర్వాత ఎక్కువ తాగేది టీ. సో మనుషులు వాటర్ తర్వాత సెకండ్ మోస్ట్ డ్రింకబుల్ ఎలిమెంట్ ఇస్ టీ. సో టీ ఈస్ సెకండ్ ఓన్లీ టు ద వాటర్ ఇన్ ద వరల్డ్ వైడ్ బెవరేజ్ కన్వెన్షన్. దిస్ ఇస్ కరెక్ట్. ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ టీ అండ్ 80% మనకు మనమే వాడుకుంటాం, డొమెస్టిక్ ప్రొడక్షన్కే వాడతాం. సో బయట ఎక్స్పోర్ట్ చేయమన్నమాట. సో దిస్ ఇస్ కరెక్ట్ అనమాట. దెన్ సౌత్ ఇండియా అకౌంట్స్ ఫర్ ఓన్లీ 20%. సో దిస్ ఇస్ ఆల్సో కరెక్ట్. సౌత్ ఇండియా తక్కువే పండిస్తుంది అనమాట. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ నాట్ కరెక్ట్? నాట్ కరెక్ట్ అని అడిగాడు. సో నన్ ఆఫ్ ది అబో. సో ఎందుకంటే అన్నీ కరెక్టే కాబట్టి నాట్ కరెక్ట్ అడిగాడు కాబట్టి. దెన్ లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. సో ఇండియన్ హార్టికల్చర్ సెక్టర్, ఇండియన్ హార్టికల్చర్ సెక్టర్ గురించి న్యూస్లోకి వచ్చింది అనమాట. ఎందుకు న్యూస్లోకి వచ్చింది అంటే, సో ఇండియన్ హార్టికల్చర్ సెక్టర్కి సంబంధించి అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 2022-23 అనేది రిలీజ్ చేశారనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. సో ఇప్పుడు హార్టికల్చర్లో ఇండియా ఇస్ ది ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్స్ ఇన్ ఇండియా. సో ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఓవరాల్ గ్లోబ్లో చూస్తే మనం. సో అలాగే మనం కొన్ని హార్టికల్చర్లో డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. హార్టికల్చర్లో మనం వెజిటబుల్స్ పండించవచ్చు, ఫ్రూట్స్ పండించవచ్చు, అలాగే ప్లాంటేషన్ క్రాప్ పండించవచ్చు. సో ఓవరాల్గా ఇండియాలో చూస్తే మనం వెజిటబుల్సే ఎక్కువ పండిస్తాం. 58-61% వెజిటబుల్సే పండిస్తాం అనమాట. దెన్ సెకండ్ పొజిషన్లో 29-30% ఫ్రూట్స్ ఉంటాయి. ఇవి జస్ట్ 5-6% ప్లాంటేషన్ క్రాప్స్ ఉంటాయి అన్నమాట. సో ఈ ఇయర్ మనం క్రాప్ ఈల్డ్ ఎంత వస్తుంది అని చూస్తే 355 million tons హార్టికల్చర్ ప్రొడ్యూస్ వచ్చే ఛాన్స్ ఉందని అడ్వాన్స్ ఎస్టిమేట్స్లో చెప్పింది, అందుకని న్యూస్లోకి వచ్చి. నౌ లుక్ అట్ ది గ్రాఫ్. ఇదేమో ఫుడ్ గ్రెయిన్స్, ఇవేమో హార్టికల్చర్. 2012-13 నుంచి గ్రాఫ్ చూడండి. సో ద ఫుడ్ గ్రెయిన్స్ కన్నా హార్టికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది. ద ఫుడ్ గ్రెయిన్స్ కన్నా హార్టికల్చర్ ప్రొడక్షన్ ఎక్కువ ఉంది అనమాట సిన్స్ 2012-13. సో లుక్ అట్ ద స్టేట్మెంట్, ఇండియన్ హార్టికల్చర్ సెక్టర్ కాంట్రిబ్యూట్స్ 33% ఆఫ్ అగ్రికల్చర్ వాల్యూ యాడెడ్. దిస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. అట్ ప్రెసెంట్ ఇండియా ఇస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇన్ ది వరల్డ్. సో ఇండియా సెకండ్ లార్జెస్టా కాదు, ఇండియా ఇస్ ది ఫస్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్. దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ టోటల్ హార్టికల్చర్ హైయెస్ట్ ఫర్ వెజిటబుల్స్. సో వెజిటబుల్స్ హైయెస్ట్ అయినా ఆబ్వియస్లీ 60% షేర్ అదే ఉంటుంది. దెన్ ద ప్రొడక్షన్ ఆఫ్ హార్టికల్చర్ క్రాప్ అవుట్ పేస్ ది ప్రొడక్షన్ ఆఫ్ ఫుడ్ గ్రెయిన్స్ సిన్స్ 2012-13. సో ఫుడ్ గ్రెయిన్స్ కన్నా హార్టికల్చర్ సెక్టరే ఎక్కువ ఉంది. దిస్ ఎ కరెక్ట్ స్టేట్మెంట్. హౌ మెనీ ఆఫ్ ది అబో స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్? ఓన్లీ త్రీ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. సో these are the questions for today. So these are the questions for today, guys. We'll meet again tomorrow. If you have any doubts, like, share and subscribe.